చెప్పండి మేడం. నమస్తే అండి. ఈరోజు వచ్చిన సోషల్ మీడియా న్యూస్ పై మార్నింగ్ నుంచి మేము కూడా అన్ని స్టాటిస్టిక్స్ తెప్పించి చూస్తున్నాము. యాక్చువల్లీ వాట్ ఈస్ ది డేటా అని, ఇట్ ఈస్ ఆల్ వెరీ నార్మల్ ది డేటా వాట్ ఎవర్ ఇస్ బీన్ దేర్ అండ్ లిటిల్ బిట్ ఎక్కువ కొంచెం హైప్ చేసి చూపించారు సోషల్ మీడియాలో. యాక్చువల్ డేటా ఈస్ 32 ఇస్ ది ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్, బట్ ఇట్ ఈస్ బీన్ షోన్ యాజ్ సమ్ 48 ఆర్ సంథింగ్. అంత ఎక్కువ లేదండి, 32. అండ్ దెన్ మెటర్నల్ మోర్టాలిటీ వాజ్ 13. బేసికలీ దిస్ ఈస్ బీయింగ్ ఏమంటారు టెర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి విల్ గెట్ ఆల్ ద హై రిస్క్ అండ్ టెర్మినల్ స్టేజ్ కేసెస్ రిఫరల్ గా వస్తుంటాయి అన్ని డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి. అన్ని అయిపోయాక లాస్ట్ స్టేజెస్ లో దే విల్ బి గెటింగ్ టు ది గాంధీ హాస్పిటల్. వచ్చిన తర్వాత న్యాచురల్లీ విల్ హ్యావ్ ద మోర్ డెత్ రేట్, బట్ వెన్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఇట్ ఈస్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ ది సేమ్ డెత్ రేట్స్ వెన్ కంపేర్ విత్ ది లాస్ట్ 5 years, ఇట్ ఈస్ ది సేమ్ ఆన్ అన్ యావరేజ్. 1 or 2 కేసెస్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ తప్ప పెద్ద ఎక్కువ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నెలల్లో తక్కువ కూడా ఉంది వెన్ కంపేర్ టు అవర్ ఐపీ. మా దగ్గర ఉన్న పేషెంట్ లోడ్ మీద కంపేర్ చేస్తే ఇట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ లెస్. ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్ ఇట్ ఈస్ బీన్ వెరీ లెస్ ఆల్సో. ఎందుకు బయటకు ఎలా వచ్చింది, ఎందుకు ఇలా ప్రచారం జరిగిందని అది మేము తెలుసుకుంటున్నామండి. ఎందుకు ఇలా బయటికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని. యాక్చువల్లీ వీల్ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం అంత ఇన్ఫర్మేషన్. సో మరి దాని నుంచి వచ్చిందా ఎట్లా తెలుసుకున్నారో హెచ్ఓడి ఎవరున్నారు ఇప్పుడు? డాక్టర్ రాధా. అంటే సమర్థులైన వైద్యులు లేదు, అందువల్ల సంఘటన జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. లేదండి, షీఈస్ ది సీనియర్ మోస్ట్. ఆవిడ కూడా ఇప్పుడు ఏడీఎంఈ ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారు. షీఈస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద ఏడీఎంఈ ప్రమోషన్ లిస్ట్. ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కూడా లేరు, చాలా తక్కువ ఉన్నారు. లేదండి, వీ హ్యావ్ ఆల్ ద ఫ్యాకల్టీ. ట్రాన్స్ఫర్స్ లో కొంచెం తగ్గిన మాట ఇదైనా కానీ, బట్ వీ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఆర్ దేర్. మందుల కొరత కూడా చాలా ఉంది, బయటికే రాస్తున్నారు వైద్యులు. అది చాలా ఫాల్స్ ఎలిగేషన్ అండి. వీ హ్యావ్ ఆల్ ద మెడిసిన్స్. మీరు కూడా కావాలంటే యూ కెన్ ఎంక్వైర్ అండ్ టేక్ ద డేటా ఆల్సో. అన్ని మెడిసిన్స్ తెప్పిస్తున్నాము బికాస్ పర్సనల్లీ ఐ లుక్ ఇన్ టు ఇట్. సిఎస్ఆర్ఎంఓ గారు వాళ్ళు చూస్తారు కాబట్టి మాకు తెలుసు అన్ని మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సెక్యూరిటీ ప్రాబ్లం కూడా చాలా, ఈ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, సెక్యూరిటీ లోపాలు కనిపిస్తున్నాయి. లేదు, అది కూడా వీ హ్యావ్ రెక్టిఫైడ్ మెనీ. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఈ మధ్యనే సెక్యూరిటీ అందరిని పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు పోస్ట్ చేశారు. మొన్న ఆయన కలకత్తా ఇష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఈవెన్ వీ హ్యావ్ వర్క్డ్ అప్ అండ్ దెన్ హ్యావ్ సీన్ మొత్తం ఎక్కడెక్కడ ఎంతమంది ఉండాలి అని. వీ హ్యావ్ ఈవెన్ ఇంక్రీస్డ్ మోర్ సెక్యూరిటీ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఈఎండి లో పెంచామన్నమాట. ఇంత ముందున్న దానికన్నా ఎక్కువ మందిని పెట్టాం షిఫ్ట్ వైజ్. రేడియాలజీ డిపార్ట్మెంట్ లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం, కరెక్ట్ గా అవి కావట్లేదు అనేసి ఒక వినికిడి కూడా ఉంది. వీ హ్యావ్ ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాకల్టీ అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ గోయింగ్ ఆన్. స్టాఫ్ తగినంత స్టాఫ్ ఉందట, వైద్యులు కానీ సిబ్బంది కానీ ఉన్నారండి. లేకపోతే కూడా మేము ఇప్పుడు కాంట్రాక్ట్ లో కూడా మేము తీసుకోవచ్చు. మొన్న కూడా కాంట్రాక్ట్ లో చేసాము రిక్రూట్మెంట్స్. ఇప్పుడు అగైన్ అండ్ అగైన్ కూడా మాకు ఏమైనా తక్కువ మంది అవుతే మళ్ళీ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. కాంట్రాక్ట్ లో కూడా మమ్మల్ని తీసుకోవడానికి మాకు ఆదేశాలు ఉన్నాయన్నమాట స్టాఫ్.